నమస్కారం ప్రేక్షకులకి. వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మనం సికింద్రాబాద్లోని సిఎంఆర్ షాపింగ్ మాల్ సిల్వర్ ప్యాలెస్లో ఉన్నామండి. మరి శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మీ వ్రతాన్ని అందరూ చాలా నిష్ఠగా భక్తిగా ఆచరిస్తారు కదా. మరి పూజలోకి కావలసిన వరలక్ష్మి ముఖాలు, అలాగే మూర్తులు, సింహాసనాలు, పూజా సామాగ్రి వీటన్నిటినీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సిల్వర్ ప్యారెస్లో మనకి లక్ష్మీదేవి ముఖాల గురించి, అలాగే పూజకి ఉపయోగించే ఆ సామాగ్రి గురించి వివరించడానికి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి సతీష్ గారు. మరి ఇప్పుడు శ్రావణ మాసంలో అందరూ పూజలు చేస్తారు, పూజా సామాగ్రి వెండిలో చాలామంది ప్రిపేర్ చేస్తారు కదా. మరి ముందుగా మా ప్రేక్షకులకి ఏ ఐటమ్స్ చూపించబోతున్నారు? అమ్మవారి ముఖాలండి. ఓకే, అమ్మవారి అంటే ఇప్పుడు కొన్ని ప్లెయిన్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని అలంకరించడానికి ఇట్లా చెంబు, అష్టలక్ష్మి చెంబు వస్తుంది. ఇవి పెట్టి ఇట్లా కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ కట్టేసి అమ్మవారిని అలంకరించి మంచి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఇట్లా. ఓకే ఓకే. పూజ చేసేటప్పుడు కూడా ఇంట్లో కూడా మామూలుగా మనం ఇత్తడి, రాగి చెంబులు అవి పెడుతూ ఉంటారు, దాని బదులు మనం సిల్వర్లో ఈ చెంబుని తీసుకుని అంటే లక్ష్మీదేవి ముఖం ఒకటి ఉంది కదా, ఇలా మనకి హాలో టైప్ వస్తుందండి వెనకాల. సో ఇలా వచ్చిన ఈ దీన్ని తీసుకుని మనం కావాలంటే ఇంట్లో ఉన్న గోల్డ్ కానీ ఇంకేమన్నా ఆభరణాలతో మనం దీన్ని అలంకరించుకోవచ్చు. దీంట్లో మనం కొబ్బరికాయ పెట్టుకుని దీనికి ఇక్కడ మనకి రింగ్స్ ఇచ్చారు దీనికి అటాచ్ కట్టడానికి. సో దీనికి మనం అటాచ్ చేసుకుని కొబ్బరికాయని మనం ఇలా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీంట్లో మనకైతే ఈ చెంబు మీద కూడా మనకి చాలా డిజైన్స్ వచ్చాయి. అష్టలక్ష్మి వస్తుంది. ఇదన్నీ అష్టలక్ష్మిలు వచ్చాయండి. చూడండి, చుట్టూ అష్టలక్ష్మి ఐడల్స్ ని డిజైన్ చేశారు. ఈ ముఖాల్లో అయితే గనక లక్ష్మీదేవి ముఖాల్లో దీంట్లో కూడా సైజెస్ మారుతాయి అండ్ డిజైన్స్ కూడా కొంచెం చేసినట్టు స్టోన్ కూడా వస్తుంది. అదే విధంగా దాంట్లో స్టోన్ వస్తుంది అనమాట. ఇట్లా స్టోన్ వర్క్, హెవీ వర్క్ వచ్చి కూడా చుట్టూ ఇట్లా డెకరేషన్ చేసి గోల్డ్ పాలిష్ తోటి ఈ స్టోన్స్ కూడా మొత్తం డిజైన్ డిజైన్గా అన్ని కలర్స్ తోటి మొత్తం రెడ్ పింక్ ఆరెంజ్ అలా అన్ని కలర్స్ ఫిక్స్ చేసి ఉంటాయి. సిల్వర్ లోనే విత్ స్టోన్స్ వచ్చాయండి. కొంచెం మంచి హెవీ లుక్ కనిపించడం కోసం గోల్డ్ కోటింగ్ ఇచ్చారా? గోల్డ్ కోటింగ్. ఓకే, గోల్డ్ కోటింగ్ ఇచ్చారు. అంటే ఇలా పూజ అవి చేసేటప్పుడు అంటే ఏమన్నా వాటర్ ఏం పడ్డా ఏం కాదు మేడం, అది పాలిష్ కూడా మీకు గ్యారంటీ ఉంటుంది, అట్లేం లేదు. మీ పాలిష్ స్టోన్స్ కూడా ఏం కూడా అవన్నీ లక్ష్మీదేవికి ముక్కు పొడికి ఇచ్చారు అండ్ బిందితో సహా ఇచ్చారు అన్నమాట. డిజైన్ మనకి అలా అటాచ్ అయిపోయి వచ్చింది డైరెక్ట్గా. సో ఇలాంటివి ఏమైనా కానీ మనం పూజలో యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి. ఇది కొంచెం తక్కువ వెయిట్లో వచ్చింది. ఇది మినిమం ఎంత వెయిట్ ఉండొచ్చు? మినిమం ఇది 150 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 150 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి చూద్దామా. ఇప్పుడు అదే దాంట్లో లైట్ వెయిట్ మేడం, ఇది లైట్ వెయిట్ వచ్చి ఇక్కడ అన్ని ఆర్నమెంట్స్ కూడా తయారు చేసి ఇది లైట్ వెయిట్. ఇప్పుడు చూసిన దానికంటే కూడా ఇది లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. మనకి అలాగే ముఖాల్లోనే సింపుల్గా పెట్టుకోవడానికి అంటే కొంచెం తక్కువ వెయిట్లో ప్రిఫర్ చేసే వాళ్ళకి కొంచెం బాగా లైట్ వెయిట్ ఇచ్చారండి. చూడండి, ఇది మనం చెంబు పెడతాం కదా వెనకాల ఎలాగో కొబ్బరికాయ పెట్టడానికి. సో దానికి ఇది జస్ట్ ఇలా హ్యాంగ్ చేస్తే సరిపోతుంది దీన్ని. సో దీంట్లో కూడా మనకి గోల్డ్ కోటింగ్తో ఇచ్చారు, అది కాకుండా సిల్వర్ కూడా కనిపించలే ఇచ్చారు. ఈ డైరెక్ట్గా ఆర్నమెంట్స్ లక్ష్మీ రూపంలో ఇవి కూడా వెండే కదా? వెండి. ఓకే, వెండిలోనే ఇవి కూడా చేశారండి. చిన్న చిన్న మనకి పూసల్ల టైప్లో చేశారు అండ్ ఇందులో కూడా స్టోన్ వర్క్ వచ్చింది మనకి. ఇది కొంచెం లైట్ వెయిట్లో వచ్చింది, సింపుల్గా ప్రిఫర్ చేసే వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. దీంట్లో ప్లెయిన్ మేడం, నెక్స్ట్ దీంట్లో మళ్ళీ ఇది ప్లెయిన్. మనకి కంప్లీట్ సిల్వర్లోనే ఇచ్చారు, గోల్డ్ కోటింగ్ కూడా ఏం లేదు. ఇది కూడా మనకి వెనకాల హ్యాంగింగ్ ఇచ్చారు చూడండి, ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట చెంబుకి. ఓకే, ఇది ఎంత వెయిట్ ఉండొచ్చు అంటే లైట్ వెయిట్లో అన్నారు 60 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 60 గ్రామ్స్ ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి, చిన్న సైజ్ 40-50 గ్రామ్స్ అని సైజెస్ అలా అలాగే ఉన్నాయి. కావాలనుకుంటే ఇంకొంచెం లైట్ వెయిట్ ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. వాళ్ళ సైజెస్ ఎట్లా అంటే అట్లా అనుకూలంగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంకా పెద్దది కావాలనుకునే వాళ్ళకి ఇదండి. మనకి కొంచెం డిజైన్స్ మారుతూ వచ్చాయన్నమాట. సేమ్ ఐడల్స్ అయితే ఉన్నాయి కానీ కొంచెం డిజైన్స్ మారుతూ వచ్చాయి. ఇందులో కూడా మనకి అన్ని కంప్లీట్ స్టోన్స్ వచ్చాయి. సీజెడ్లోనే రకరకాల కలర్స్ వచ్చాయి అండ్ ప్లెయిన్లో మనకి లక్ష్మీదేవి ముఖం ఫేస్ వచ్చింది అండ్ ఇక్కడ టిక్లీ వచ్చింది అండ్ కింద మనకి ఆభరణంలాగా డైరెక్ట్గా ఇవే ఇచ్చారు, అంటే స్టోన్సే ఇచ్చారు. మనకి ఆర్నమెంట్స్ సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఎవరైనా కానీ ఇంట్లో ఉన్నప్పుడు అవి వేస్తారు కాబట్టి దానికి అనుకూలంగా మనకి సపోర్ట్ కూడా ఉన్నాయి. వెనకాల రింగ్స్ అవి అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో కూడా మనకి బ్యాక్ సైడ్ అంతా చూడండి, గోల్డ్ కవరింగ్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి గోల్డ్ కవర్ అవుతూ వచ్చింది. మొత్తం అంతా గోల్డ్ మీదే మనకి ఈ డిజైన్ ఇచ్చారు. ఓన్లీ ఫేస్ మీద మాత్రమే ఓన్లీ సిల్వర్ వదిలేసారు అన్నమాట. దీనికి వచ్చింది చూడండి, దీనికి ప్లెయిన్ చెంబు ఇచ్చారు అన్నమాట.
మామూలుగా ఇప్పటి వరకు అన్ని మనం డిజైన్తో చూసాం కదా అష్టలక్ష్మణులు, లేదంటే మామూలుగా వేరే ఉంటాయి అందులో మనం లీవ్స్, ఫ్లవర్స్ ఇలా డిజైన్స్ కూడా వస్తాయి. ఇందులో అయితే ప్లెయిన్ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు మనం ఇంట్లో పూజ కోసం అమ్మవారు విగ్రహం పెడతారు కదా, విగ్రహాలు కాకుండా ఇట్లా మనం మొత్తం సెట్ చేసి మొత్తం తయారు చేసి దానికి శారీ కట్టేసి దానికి మొత్తం ఆభరణాలు తయారు చేసి ఇట్లా అన్నీ చేసి పైన ఇట్లా కలుష్యము అమ్మవారి ఫేస్ మొత్తం టోటల్ సెట్ వరలక్ష్మి వ్రతం సంబంధించిన అయితే మొత్తం ఏది ఉంటుందో అంతా తయారు చేసి సెట్ చేసి పెట్టినాను. ఓకే, పీఠం కంప్లీట్గా ఇచ్చారండి. మనకి కింద చైర్ వచ్చింది, దాని మీద అమ్మవారు కూర్చున్నట్లుగా పట్టు శారీతో డిజైన్ చేస్తారు. అంటే ఫిక్స్ ఉంటుంది మనకి ఇది కంప్లీట్గా. మీరు ఎవ్రీ ఇయర్ పూజ చేసుకుని మళ్ళీ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా మంచి జాగ్రత్త పెట్టుకుంటే ఎన్నేళ్ళైనా బాగుంటాయి, ఎన్నేళ్ళైనా ఉండేలాగా డిజైన్ చేస్తారు. యాక్చువల్గా మనకి చూడండి, పైన ఇందాక ముఖాలు చూసాం కదా, అలాగే ఇది ఇక్కడ ఫిక్స్ చేసాము. జనరల్గా ఇది ఇట్లా వస్తుంది అన్నమాట మనకి. దీని మీద మనం ఫిక్స్ చేసుకోవడానికి ఇలాంటి పెట్టుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఇక్కడే డైరెక్ట్గా కొబ్బరికాయ పెట్టుకుని దానికి డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇడిగే ఇలాంటి సెట్స్ ఉన్నాయి. సో ఇలాంటి సెట్లకి అంటే కలర్స్ కూడా ఉన్నాయి, పింక్ కలర్, గ్రీన్ కలర్, మెరూన్ కలర్ అయితే పింక్ కలర్ కూడా మనకు ఉంది. సో ఇలా కలర్స్ మారుతూ కూడా చాలా వస్తాయి. సో ఇది ఇది ఎంత పడవచ్చు? ఇది మొత్తం సెట్ వచ్చి 3,000-3,500 వరకు అవుతుందండి ఇది ఒకటి. ఓకే, ఈ సెట్ ఒకటి మనకి ఇలా కాస్ట్ పడుతుంది అన్నమాట. ఇంత మంచిగా డిజైన్ చేయాలంటే మనకి ఇంట్లో సాధ్యం కాదు కాబట్టి ఇలా కంప్లీట్గా ఇలా డిజైన్ చేసి తీసుకుంటే కనుక మనం ఎవ్రీ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు బాగా. సో ఇప్పటి వరకు మనం అమ్మవారి ముఖాలు అలాగే కంప్లీట్ ఐడల్స్ చూసాం కదా. ఇంతేకాకుండా ఈ వరలక్ష్మి వ్రతం ప్రత్యేకం ఇంకా చాలా ఉన్నాయండి, ఆవేరిటీలన్నీ కూడా చూసారు. ఇప్పటి వరకు మనం ముఖాలు చూసాం కదా, అమ్మవారి ముఖాలు అలాగే పెద్ద ఐడల్స్, మీరు పట్టు చీర అది కట్టి చూసాం అవి. మరి ఇప్పుడు ఏం చూపించుకుంటున్నారు? సింహాసనాలు అండి, విగ్రహాలు పెట్టుకోవడానికి. మన ఇంట్లో మందిరంలో సింహాసనం పెట్టి విగ్రహాలు పెట్టి పూజ చేసుకోవడానికి పెద్ద పెద్ద సైజులో సింహాసనం సైజులు అన్ని దొరుకుతాయి. ఇంకా ఇక్కడ సింహాసనం వెనుక ఈ ఎంబోజింగ్ తోటి గజలక్ష్మి దొరుకుతుంది. ఇంట్లో విగ్రహాలు పెట్టుకొని కూడా మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా ఇంట్లో సత్యనాయక పూజల టైంలో కానీ ఎప్పుడు కానీ ఈ సింహాసనం పెట్టుకోవడానికి బాగుంటుంది. కూడా అన్నీ వస్తాయి అన్నమాట దీని బడి. ఓకే, కంప్లీట్గా వస్తుంది చూడండి. మనకి ఈ సింహాసనం వచ్చింది కదా, ఇదంటే మనకి స్టాండ్స్తో కలిపి వచ్చింది. ఇందులో మనం ఈ చూడండి లక్ష్మీదేవి ఐడల్స్ ఇలా అంటే చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇది స్టాండ్తో కలిపి వచ్చింది. ఇలా కాకుండా ఓన్లీ లక్ష్మీదేవి ఐడల్స్ని ఇందులో పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చు. వెనకాల మనకి డిజైన్తో పాటు ఇచ్చారు చూడండి, లక్ష్మీదేవినిచ్చి అటు ఇటు మనకి ఎలిఫెంట్స్ కూడా వచ్చింది. డిజైన్ కంప్లీట్ సిల్వర్లో వచ్చింది. కాస్త ఈ డిజైన్ ఎంబోజ్ అవుతూ వచ్చింది అన్నమాట, ప్లెయిన్గా కాకుండా ఎంబోజ్ అవుతూ డిజైన్ ఇచ్చారు. ఎంత కావాలనుకుంటే అంతలో చిన్న సింహాసనం కావచ్చు, కొంచెం లైట్ వెయిట్లో కావచ్చు, అలా ప్రిఫర్ చేసిన దాన్ని బట్టి తయారు చేసి ఇస్తారు. మనకి లక్ష్మీదేవి ఐడల్స్ కూడా చిన్న చిన్న నుంచి కొంచెం పెద్ద సైజు వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ కంప్లీట్ డిజైన్ అయితే అంటే ఈ టైప్ సెట్స్లో అయితే ఇలా వస్తున్నాయి. ఇందులో మనం స్క్వేర్ టైప్ మోడల్ చూస్తున్నాము. అండ్ ఇందులోనే మనకి రౌండ్ మోడల్ ఉంది కదా, స్క్వేర్ కాకుండా ఇలా రౌండ్గా కూడా వచ్చింది. ఇది చూడండి మనకి కంప్లీట్ రౌండ్గా వచ్చింది. వెనకాల ఇది కూడా కొంచెం ఇలా ఫ్రంట్ సైడ్కి కొంచెం టర్న్ అవుతూ ముందుకు వచ్చింది, అలా ప్లెయిన్గా స్ట్రైట్గా కాకుండా కొంచెం టర్న్ అవుతూ ముందుకు వచ్చింది. ఇందులో కూడా మనకి లక్ష్మీదేవి ఐడల్ ఉంది, అలాగే అటుపక్క ఇటుపక్క ఎలిఫెంట్స్ కూడా ఇచ్చారు విత్ డిజైన్తో, ఎంబేజ్ అవుతూనే వచ్చాయి ఇవి కూడా డిజైన్. అండ్ ఇటుపక్క ఇటుపక్క చిన్న పీకాక్స్ని కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక స్టాండ్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనం మధ్యలో సేమ్ మనం సిల్వర్లో ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అది ప్రిఫర్ చేసుకొని మనం మిడిల్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకున్నా కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, మొత్తం వాషబుల్లే ఉంది. కావాలనుకుంటే దీంట్లో కూడా గోల్డ్ కోటింగ్తో ఇవ్వచ్చు, లేదంటే స్టోన్స్ అటాచ్మెంట్తో కూడా ఇస్తారు. ఓకే, ఎలా అయినా కావాలనుకుంటే దాని ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు తయారు చేసిస్తారు. ఇది కొద్దిగా లైట్ వెయిట్ ఉంది కదా, ముందు చూసిందండి లైట్ వెయిట్ ఉంటుంది. దీంట్లో అన్ని సైజులు దొరుకుతాయి, మల్టిపుల్ ఇవన్నీ ఇండివిజువల్గా విడివిడిగా వస్తాయి మీకు. ఇవన్నీ విడివిడిగా వస్తాయి, మీ ఇంట్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి కూడా విడివిడిగా వస్తాయి. ఫిట్టింగ్స్ అన్ని మనకి ఇలా విడిగా దేనికది విడిగా కావాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇది మొత్తం ఇది డల్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఎంబోజింగ్ చూస్తారు కదా, ఇవన్నీ డల్ ఫినిషింగ్ వచ్చి బ్యాక్ సైడ్ అంతా ఎంగ్రేవింగ్ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు దాకా మనం హ్యాలో విగ్రహాలు కూడా ఇచ్చినాం కదా, ఇప్పుడు సాలిడ్ విగ్రహం అనమాట. ఇది కూడా మొత్తం ప్యూర్ వెండి ముద్ద వెండితో ఉంటుంది. ఇది కూడా మొత్తం సాలిడ్ది. ఇట్లా కూడా దొరుకుతాయి మీకు సైజెస్, ఇంట్లో కూడా అన్ని సైజెస్ దొరుకుతాయి. హాల్లో అంటే మనకి లోపల ఖాళీగా ఉండి కొంచెం లైట్ వెయిట్లో వస్తాయి. ఇది కంప్లీట్ ఫిల్డ్ విత్ సిల్వర్ అన్నమాట, దీంట్లో వేరే మెటీరియల్ ఏమి కంప్లీట్ ప్యూర్ సిల్వర్తో ఇచ్చారు కాబట్టి ఇది కొంచెం వెయిట్ కూడా బాగానే ఉంది. ఓన్లీ ఇది ఒకటి సాలిడ్ అది ఒకటి 60-70 grams నుంచి స్టార్ట్ అవుతుంది సైజెస్ అనొచ్చి. ఇది వచ్చేసి మీకు 100 grams ఉంది. ఇది ఒకటి వచ్చి అంటే మీకు సైజెస్ వస్తాయి, చిన్న చిన్న సైజెస్ అట్లానే దాని వల్ల. ఓకే, మనకి పైనుంచి ఇలా హ్యాంగ్ అవుతూ ఇది ఒకటి వస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి డిజైన్ చూడండి, లైట్ అంటే ఓ పక్క నుంచి డల్ ఫినిషింగ్ ఇస్తూనే లక్ష్మీదేవి ఐడల్ అలాగే ఎలిఫెంట్స్ని అయితే కొంచెం కలర్ఫుల్ అంటే కొంచెం షైనింగ్ ఇచ్చారు ఆ డిజైన్.
దీనికి మనకి కింద కూడా మొత్తం అదే వచ్చింది కదా, డల్ ఫినిషింగ్. డల్ ఫినిషింగ్ వస్తుంది. ఇంకా విగ్రహాలు పెట్టుకోవడానికి స్పేస్ బాగుంటుంది అనమాట. మీకు ఎన్ని 5-10 విగ్రహాలు ఏ ఉంటాయి కూడా అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, స్పేస్ బాగా ఇచ్చారు ఇందులో మనకి. ఇదంతా కూడా మనకి మంచి వాల్ టైప్లో ఇచ్చి డిజైన్ లాగా ఇచ్చారు. సో ఇది కూడా కొంచెం సాలిడ్గానే ఉంది. ఇది ఓవరాల్గా ఎంత ఉండొచ్చు వెయిట్? అంటే ఇలా 1 కేజీ వరకు ఉంటుంది అండి. 1 కేజీ వరకు ఉందా? చాలా స్ట్రాంగ్గా ఉందండి. దీన్ని మీకు సైజెస్ కూడా వస్తాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్. స్టార్టింగ్ 400 నుంచి మీకు 1.5 కేజీ వరకు కూడా అన్ని సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తోటి కూడా అన్ని అలాగ అలాగే వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. దీనిలో బ్యాక్ సైడ్ ఎనామిల్ వస్తుంది. ఓకే, దీంట్లో ఎక్స్ట్రాగా ఫీచర్స్ చాలా కలర్ఫుల్గా డిజైన్ చేస్తారు. రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో ఇచ్చారు, మొత్తం సిల్వర్లోనే ఇచ్చారు. ఓకే, ఇది ఎలా ఉందండి? మనకి కొంచెం లైట్ వెయిట్లో వచ్చింది. లైట్ వెయిట్ ఉంటుంది మేడం. ముందు వాటి మీద ఇది లైట్ వెయిట్లో వచ్చింది. అండ్ మనకి ఇది ఐడల్ మాత్రం కొంచెం వెయిట్ ఉన్నదే ఇచ్చారు. ఇది కంప్లీట్గా సిల్వర్ లైట్ వెయిట్లో కూడా దొరుకుతాయి. దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్ అంటే మనకి మామూలుగా డిజైన్ సిల్వర్లోనే కాకుండా ఎనామిల్తో డిజైన్ ఇచ్చారు. కావాలనుకుంటే ఈ కలర్స్ కూడా మార్చి ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇది ఎంత వరకు ఉండొచ్చు చెప్పండి వెయిట్? ఇది విగ్రహంతో కలిపి ఇది మొత్తం 400 గ్రామ్స్ అవుతుంది. ఓకే, 400 గ్రామ్స్. ఓకే, చాలా తక్కువే పడుతుంది దీనికైతే. ఓకే, నెక్స్ట్ ఇంకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారిది కంప్లీట్ విగ్రహం. ఇది చాలా వెయిట్ ఉంది కదా, దీంట్లో కంప్లీట్గా సిల్వర్తోనే ఫిల్ చేస్తారా లేదంటే లోపల? ఇది వ్యాక్స్ ఉంటుంది, లోపల వ్యాక్స్ ఉంది, పైన సిల్వర్ షీట్ ఉంటుంది. ఓకే, పైన సిల్వర్ షీట్ ఉంది. మనకి చాలా వెయిట్ వచ్చింది, చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా వచ్చింది డిజైన్ కూడా. చూడండి, మనకి కంప్లీట్గా లక్ష్మీదేవి ఒక కలుపు మీద అంటే లోటస్ ఫ్లవర్ మీద కూర్చున్నట్లుగా వచ్చింది మనకి ఐడల్లో. కంప్లీట్గా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. దీంట్లో యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చారు కదా. ఓకే, మనకి గోల్డ్లో కాకుండా సిల్వర్లో కూడా యాంటిక్ ఫినిష్ ఇచ్చినట్లయితే చాలా మంచి లుక్ కనిపిస్తుంది మనకి. ఇంట్లో షోపీస్ పర్లు లెక్క పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంత పూజ కాకుండా ఇంట్లో షోపీస్ లెక్క పెట్టుకోవచ్చు. మనం హాల్స్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా షాప్స్లో కూడా ఇలాంటి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం డైలీ పూజ చేయడానికి కుంకుమ పసుపు పడకుండా ఉంటే చాలా అనమాట. ఇంకా షోపీస్ లెక్క పెట్టుకోవాలి. ఓకే, అంటే దీనికి తగ్గట్టు అట్లనే ఇప్పుడు వరలక్ష్మి తనకి ఏనుగులు కూడా ఉన్నాయి. ఇట్లా గోల్డ్ పాలిష్ వచ్చేసి సిల్వర్ షీట్ మీద వచ్చి కూడా ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇట్లా ఇంట్లో ఈ విగ్రహంతో పాటు పక్కకు చుట్టుపక్కల ఇట్లా ఎలిఫెంట్స్ పెడితే నీట్ కనబడుతుంది, మంచిగా ఉంటుంది. దీంట్లో ఈ లక్ష్మీదేవి ఐడల్స్కి మనం అటు ఇటు ఎలిఫెంట్స్ని పెట్టుకోవచ్చు. సో ఇది అయితే ఏ మెటీరియల్తో వచ్చింది? ఇది కూడా సేమ్ దీనిలో వ్యాక్స్ మీద సిల్వర్ షీట్ వచ్చి దానిపైన గోల్డ్ పాలిష్ వేసినాం. గోల్డ్ వీటికేమో గోల్డ్ పాలిష్ వేసి ఎనామిల్ పెయింట్ వేసినాం అట్లా అనమాట. డిఫరెంట్ డిఫరెంట్స్ అనమాట. కలర్స్ కూడా మంచి కలర్స్ యూజ్ చేశారు. చాలా బ్రైట్గా ఉంది. మేము పైన అంతా అంటే లోపల వ్యాక్స్ ఉంది అండ్ పైన అంతా మనకి సిల్వర్ షీట్ వచ్చి దాని మీద డిజైన్ వచ్చింది, గోల్డ్ కోటింగ్ వచ్చింది. ఎనామిల్తోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తూ ఇచ్చారు. అండ్ మీకు కావాల్సిన కలర్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల కలర్స్తో కూడా కనిపిస్తాయి మనకి. దాంట్లోనే కొంచెం స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి, స్మాల్ సైజెస్లోనే. ఇది కంప్లీట్గా మనకి సిల్వర్లోనే ఇచ్చేస్తారు. అంటే సిల్వర్ షీట్ అట్లానే ఉంచేస్తే సిల్వర్ కలరు, దాని మీద మనకి ఎనామిల్ కలర్లో ఇచ్చారు. ఆ షీట్ని మాత్రం ఎనామిల్ లాగా ఇచ్చారు, మిగతా అంతా సిల్వర్లోనే ఉంచేస్తారు. దీనికైతే మళ్ళీ మనకి కంప్లీట్ అన్ని కలర్స్ యూజ్ చేశారు. ఇందాక మనం పెద్ద సైజ్ ఏదైతే చూసామో అలాగే వచ్చింది. ఇది అందులోనే స్మాల్ సైజ్ వచ్చింది. ఈ ఐడల్స్ మనకి ఎంత పడుతుంటాయి? మినిమం మీకు 500 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు 10,000 వరకు ఉన్నాయి. పెద్ద సైజ్ పెద్ద సైజ్. ఓకే, ఇప్పుడు వరకు చూసిన వాటిలో మనకి పెద్ద సైజ్ ఇది. కంప్లీట్ దీనికి సిల్వర్తోనే ఇచ్చారు. దీనిపైన మనకి ఎనామిల్ ఇచ్చారు. చూడండి, ఎనామిల్ వర్క్తో పాటుగా దీని మీద మనకి చాలా డిజైన్స్ వచ్చాయి. గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ ఈ రెండు కలర్స్ యూజ్ చేస్తూ ఎనామిల్ యూజ్ చేస్తూ మనకి డిజైన్ ఇచ్చారు అన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటివి కూడా మనం షోపీస్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా అప్పుడు లక్ష్మీ విగ్రహానికి అటు ఇటు పక్కలో కూడా పెట్టుకొని విగ్రహాన్ని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది, పూజలకి చేసుకోవచ్చు. మనం షోపీస్గా రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకొని. ఓకే, ఇది వెయిట్ మినిమం ఎంత ఉంటుంది? వెయిట్ ఏమన్నా పీస్ రేట్ ఉంటుంది. ఇది 7,000 వరకు ఉంటుంది. సైజెస్ బట్టి అలాగే చిన్న సైజ్ వస్తుంది. దీంట్లో చిన్న చిన్న సైజ్ నుంచి 500 రూపీస్ స్టార్ట్ అయింది. మీకు 10,000 వరకు అన్ని సైజులు అలాగే ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనం పూజ సామాన్ చూస్తున్నాం అండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం సంబంధించినటువంటి మొత్తం పూజ సామాన్ అనమాట. ఓకే, ఇది సిల్వర్లోనే మనకి లైట్ వెయిట్లో ఫ్లవర్స్ తయారు చేశారు కదా. దీంట్లో మనకి గోల్డ్ పాలిష్డ్తో కూడా వచ్చాయి. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటి కాంబినేషన్లో ఇచ్చారు ఇందులో మనకి. ఫ్లవర్స్ ఇలాంటి బిగ్ సైజ్లోనే ఉన్నాయి. అంతేకాకుండా మనకి కంప్లీట్ గోల్డ్ కోటింగ్తో మనకి ఇందులో చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఇవి 108 అలా 108 ఉంటుంది. అష్టోత్తరంగ వార్తరంగ అందులోనే మనకి సిల్వర్లో కూడా ఉన్నాయి. ఇంకొంచెం స్మాల్ సైజెస్లో వచ్చాయి ఇవి. ఇంకొంచెం తక్కువలో తీసుకుందాం అనుకునే వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. కొంచెం చిన్నగా వచ్చాయి. ఇందులో కూడా మనకి కావాలంటే గోల్డ్ కోటింగ్లో వస్తాయి. సిల్వర్లో కావాలనుకుంటే సిల్వర్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. బాగున్నాయి.
అండ్ మనకి ఇక్కడ అగరబత్తి పెట్టుకోవడానికి స్టాండ్ వచ్చిందండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు దీన్ని. దీంట్లో కూడా మనకి గోల్డ్ కోటింగ్ వచ్చింది, సిల్వర్ కూడా వచ్చింది. ఇది సిల్వర్ కోటింగ్ ఉంచారా లేదంటే రోడియం లాంటివి ఏమైనా పాలిష్? అంటే ఇది గంగా జమును అంటారండి, ఇది పాలిష్. ఇది అంటే సగం సిల్వర్ షేడ్ సగం గోల్డ్ పాలిష్ కనబడుతుంది. చాలా బాగా అనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్ గా ఉంది. దీంట్లో అక్కడక్కడ చిన్న స్టోన్స్ కూడా ఇచ్చారు కదా, కొంచెం లైట్ గా స్టోన్ వర్క్ వచ్చినట్లుంది. కంప్లీట్ ఎనామిల్ కూడా వచ్చింది ఇందులో. అక్కడక్కడ మనకి అగరబత్తిని ఇక్కడ నుంచి మనం ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి కామాక్షి దీపం అండి. ఓకే, కామాక్షి దీపం. ఈ దీపం సైజెస్ కూడా మనకి సైజెస్ అన్ని సైజులు ఉంటాయి మీకు. అన్ని సైజెస్ ఉంటాయి. దీంట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ లక్ష్మీదేవి ఐడల్ని ఇచ్చారు, ఎంబేజ్ అవుతూ కొంచెం డిజైన్ ఇచ్చారు. ఇది కూడా లైట్ వెయిట్ లోనే ఉంది. దీంట్లో కావాలన్నా మీరు ఎలాంటిదైనా డిజైన్ మార్చుకున్నా కొంచెం ప్రిపేర్ చేసుకోవచ్చు. సైజెస్ కూడా కావాలంటే పెరుగుతుంది, ఏంటంటే దొరుకుతాయి మన దగ్గర. కొంచెం పెద్ద సైజ్ తీసుకోవచ్చు. ఇంకా పంచపాత్ర ఉద్ధరణి అండి. అది కొబ్బరికాయ నీళ్ళు, కొబ్బరికాయ కొడతారు కదా అమ్మ దగ్గర, ఆ నీళ్ళు వేసి తీర్థంలోకి ఇవ్వడానికి దీని స్పూన్ ఒకటి, పాత్ర ఒకటి అనమాట. పాత్ర ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చారు, కావాలంటే డిజైన్స్ కూడా దొరుకుతాయండి. అంటే ఎక్కువ మనకి ప్లెయిన్ అయితే బాగుంటుంది, ప్లెయిన్ ఎక్కువ ఇచ్చింది. డిజైన్స్ కూడా కావాలంటే దొరుకుతాయండి. దీంతో పాటే మనకి గంట కూడా ఇచ్చారండి. గంట కూడా వెయిట్ ఉంది, ఇది కొద్దిగా సాలిడ్ గానే ఇచ్చారు. సో గంటతో పాటుగా మనకి అన్ని కంప్లీట్ సెట్ వస్తుంది ఇందులో. ఇది చూసినట్లయితే హారతి, హారతి కోసం ఒక చిన్నది ఇచ్చారు. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి, ఏది కావాలంటే అది. దీని ఇది కొంచెం మనకి లైట్ వెయిట్ లోనే వచ్చింది. అండ్ పసుపు, కుంకుమ, గంధం అన్ని పెట్టుకోవడానికి, అక్షతలు అన్ని పెట్టుకోవడానికి గిన్నెలు సేమ్ సైజెస్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే దీంట్లో కొంచెం స్మాల్ సైజెస్ తీసుకోవచ్చు, డిజైన్స్ కూడా మారుతాయి. ఇందులోనే మళ్ళీ గోల్డ్ కోటింగ్ కావాలనుకున్న కంప్లీట్ సెట్ లో కూడా మీకు గోల్డ్ కోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. కావాలంటే ఇట్లా అటాచ్ కావాలంటే ఇట్లా అటాచ్ కూడా దొరుకుతుంది మీకు ఇట్లా. ఓకే, మనకి అలా విడివిడిగా కాకుండా ఈ కుంకుమ, పసుపు ఇవన్నీ వేసుకోవడానికి ఇలా అటాచ్డ్ కూడా వస్తాయండి. సో ఇలాంటిది కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఓకే, ఇంకా మనకి కావాల్సిన వస్తువులు ఏంటంటే ఇది చూద్దాము. మనం ఫ్లవర్స్ అవన్నీ వేసుకుంటాం కదా, కొబ్బరికాయ, పూలు, పూలు పండ్లు, ఫ్రూట్స్ కూడా పెట్టుకోవడానికి ఇట్లా ఎలిఫెంట్స్ వచ్చి తాంబాలం ప్లేట్ లాగా వస్తుంది ఇది. సో కింద ఎలిఫెంట్స్ వస్తాయండి. ఓకే, మనకి స్టాండ్స్ ఎలా వచ్చాయంటే ఎలిఫెంట్స్ తో స్టాండ్ అండ్ కింద మనకి గ్రిప్ ఇచ్చారు. పైన మనకి ఇదంతా వచ్చింది ప్లేట్ లాగా. దాన్ని కూడా ఎలా ఇచ్చారంటే ఎంబోజ్ చేస్తూ డిజైన్ ని మనకి రౌండ్ గా ఇచ్చారు, సర్కిల్ లాగా రౌండ్ ఇచ్చారు. అండ్ మీడియం మనకి మిడిల్ లో కూడా డిజైన్ ఇచ్చారు. ఇందులో మనం కావాలనుకుంటే ఇప్పుడు చెప్పినట్లుగా ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఏమేమి కావాలి సైజెస్ కూడా దొరుకుతాయి మీకు ఇందులో. దీని చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని మీకు విడివిడిగా కూడా అన్ని దొరుకుతాయి. ఇది మినిమం మనకి వెయిట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 300 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 300 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 kg వరకు దాకా మనకు అన్ని సైజెస్, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని సైజులు దొరుకుతాయి మనకి. ఓకే, అండ్ ఇందులో చూస్తున్నామైతే కమలం పీఠం అండి. ఓకే, కమలం పీఠం. ఇది మనకి లైట్ వెయిట్ వచ్చింది అండ్ ఇది కొంచెం సాలిడ్ వచ్చింది. ఇది కూడా కావాలంటే మీకు లైట్ వెయిట్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇది మాత్రం చాలా క్యూట్ గా డిజైన్ చేశారు. ఇందులో మనకి అనామిల్ తో డిజైన్ చేశారు చూడండి. మొత్తం అంతా సిల్వర్ ఇచ్చి జిగ్జాగ్ వర్క్ టైప్ లో ఇచ్చారు మొత్తం. అది కాకుండా మనకి లీవ్స్ టైప్ లో వచ్చింది, దాంట్లో మ్యాంగో షేప్స్ లో వచ్చింది లైట్ గా. అందులో మనకి అనామిల్ ఇచ్చారు, మంచి డిజైన్. మనకి పైన కింద కూడా అట్లానే 2 rows టైప్ లో ఇచ్చారు అన్నమాట. అది 2 layers టైప్ లో ఇచ్చారు. అండ్ పైన మనకి ఐడల్ వచ్చింది, ఇందులో ఫిట్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి కొంచెం డిఫరెంట్ గా సైజ్ వచ్చింది చూడండి. ఇది ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది, దానికంటే కొంచెం పెద్ద సైజ్. ఆకులు విడివిడిగా ఇచ్చారు మనకి, కమలం పువ్వు, ఈ లోటస్ ఫ్లవర్ ఇలా విడిగా చాలా 3 layers లో ఇచ్చారు. కింద కూడా ఒక స్టాండ్ ఉంది దానికి ఫిక్స్ గా ఉండడానికి చూడండి. స్టాండ్ లాగా మనకి ఫిక్సింగ్ గా ఉండడానికి ఇచ్చారు. దానిపైన ఫ్లవర్ ఇచ్చారు. అండ్ మిడిల్ లో చూసినట్లయితే అనామిల్ తో డిజైన్ కూడా ఇచ్చారు. అనామిల్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ యూస్ చేస్తూ ఫ్లవర్ టైప్ లో రౌండ్ గా సర్కిల్ టైప్ డిజైన్ ఇచ్చారు లక్ష్మీదేవి ఐడల్ లో. అండ్ ఇది కూడా మనం కావాల్సిన సైజు కొంచెం పెద్ద కావాలనుకుంటే పెద్దది ప్రిఫర్ చేసుకోవచ్చు. కలుషం మొత్తం స్టోన్ వర్క్ అన్నమాట, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అండి. పూజలో స్టోన్ వర్క్ చాలా బ్రైట్ కనిపిస్తుంది. కలుషం మోడల్ అంటే ఇప్పుడు స్టేట్స్ లో అమెరికాలో వాళ్ళకి అట్లా పూజలు తీసుకుని ఉంటాయి కదా, వాళ్ళకంటే విడిగా ఇట్లా కొబ్బరికాయ కూడా దొరుకుతుంది అనమాట. ఇట్లా విడిగా కొబ్బరికాయ వచ్చి ఇన్నీ స్టోన్స్ ఫిక్స్ చేసి ఉంటాయి అనమాట. ఇవన్నీ మామిడి ఆకులు ఈ కలుషం పైన పెట్టి అమ్మవారి విగ్రహం ఉంటాయి కదా స్టోన్ లో, అవన్నీ పెట్టుకుని కూడా చూసుకోవచ్చు అనమాట మీకు. ఓకే, మనకి కింద లేయర్ అంతా కూడా సిల్వర్ వచ్చిందండి. ఆ సిల్వర్ కాకుండా అంటే దాని మీద గోల్డ్ కోటింగ్ వచ్చింది. దానిపైన మనకి ఎంబోజ్ అవుతూ దానిపైన లేయర్స్ లాగా మనకి ఇదంతా మళ్ళీ స్టోన్స్ తో ఇచ్చారన్నమాట. కంప్లీట్ సీజర్స్ తో రకరకాల స్టోన్స్ యూజ్ చేస్తూ కలర్స్ దీంట్లో ఇచ్చారు. పైన మనకి ఇక్కడ మనం ఈ మిడిల్స్ లో మనం కావాలనుకుంటే రియల్ గా న్యాచురల్ గా ఉండడానికి మామిడి ఆకులు పెట్టుకుంటాము. అంతేకాకుండా మనకి ఇందులో కూడా ఇచ్చారు, సిల్వర్ తో కలిపి ఇచ్చారు. ఇందులో కూడా కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న కొబ్బరికాయని కూడా ఇందులో ఫిక్స్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా
మనం అంటే ఇది పెట్టుకుని సరిపోదు, దీని పక్కన మనం కావాలనుకుంటే లక్ష్మీదేవి ఐడల్ని చిన్నగా పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే దీనికే ఫిక్స్ చేసుకోవచ్చు. ముఖాలు మనం ఇందాక చూసాం కదా, ఆ ముఖాలని ఇక్కడే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే అండి, సతీష్ గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి వరలక్ష్మి వ్రతం రోజు ఉపయోగించే లక్ష్మీదేవి ముఖాలు, సింహాసనాలు, అలాగే పూజా సామాగ్రి వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. సికింద్రాబాద్లోని సీమా షాపింగ్ మాల్ సిల్వర్ ప్యాలెస్లో వరలక్ష్మి వ్రతానికి కావలసిన లక్ష్మీదేవి ముఖాలు, పూజా సామాగ్రి, సింహాసనాలు, అలాగే మూర్తులు వీటన్నిటినీ కూడా చూసాం కదా, చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీ పూజ గదిలో కూడా ఇటువంటి సామాగ్రిని అంతా అలంకరించి ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రుడుకండి. ఇది వాల్టీ సిల్వర్ ప్యాలెస్ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.